मूड रोजल सदर्भंग कार्मिकुलकी स्टील प्लांट कार्मिकुलकी भूमुल कोल्पोयिन निर्वासितुलकी वारिकी मद्दतुगा मी संघी भावं तेलुपुतू मंगलगिरी मन जनसेन पार्टी आफीस्लो ई निरसन दीक्षकी मीरंदरू वच्ची स्टील प्लांट प्रैवेटीकरण काकुंडा ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి మీరందరూ మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి మహిళలకి యువతకి జన సైనికులకి వీర మహిళలకి పెద్దలకి జనసేన నాయకులకి సమస్య వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తుంది రే పొద్దున ఓటు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తు రావాలని కోరుకుంటున్నాను మనం జనసేన పార్టీ ఆవిర్భావానికి మూల కారణం ఏ ఫలితం ఆశించకుండా ఏవి పదవులు ఆశించకుండా సర్వస్వం త్యాగం చేసిన మహనీయులే మనకి ప్రేరణ వాళ్ళే మన ఇన్స్పిరేషన్ పదవి అనేది మనం చేసే పనిలో క్రమంలో రావాలి తప్ప పదవి కోసం వెనకపడే పార్టీ కాదు మనం అందుకనే ఈ రోజున గాజువాకలో ఓడిపోయినప్పటికీ ఉత్తరాంధ్రలో గెలవనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ ఎందుకు నిలబడి ఉన్నామంటే ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళం కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అండగా ఉన్నామని చెప్పడం కోసం ఇది ఈ రోజున ఏ మూలకెళ్ళినా ఏ సమస్య వైసీపీ పార్టీ మన జనసేనకు శత్రువులు కాదు వాళ్ళు వైసీపీ పార్టీలోని వ్యక్తులు మాకు శత్రువులు కాదు జనసేనకి వారి పాలసీ విధానాలు బాగలేనప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం బాగలేదని చెప్తాం అంతేగాని వాళ్ళు ద్వేషించడం కాదు వారి పాలసీలు బాగలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం బలంగా మాట్లాడతాం ఎప్పుడు కూడా వైసీపీ పాలసీల గురించే మాట్లాడతాం తప్ప వారిని వ్యక్తిగత విమర్శలు కానీ వారి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కానీ దూషణ కానీ ఎప్పుడు జనసేన చేయదు ఒకవేళ అలాంటి ఎవరైనా చేసినా కానీ మేము దాన్ని ఎంకరేజ్ చేయం అది మన పార్టీ విధానం కానీ పాపం వైసీపీది అలా కాదు స్టీల్ ప్లాంట్ గురించి ఏమైంది అని అడిగితే మళ్ళీ పచ్చిబూతులు తిడతారు ఇంట్లో వాళ్ళని తిడతారు ఎవరికి భయం నేను సమస్య ఎక్కడుంది ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 32 మంది అఫీషియల్ లెక్కలుగా చెప్తారు కానీ 151 152 మంది ప్రాణాలు పోయారని చెప్తారు మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఇంక్లూడ్ తెలంగాణతో సహా చనిపోయారు కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల్లో అన్ని మతాల్లోని వ్యక్తులు చనిపోయారు యువత ముఖ్యంగా 16 17 18 22 ఇలాంటి యువత చనిపోయారు అంటే ఒక ఉపాధి ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమ రావటం కాదు అది జాతికి అభివృద్ధికి అది చాలా బలమైన సంకేతం
ఇనపక మనకి ఐరన్ వర్ ని స్టీల్ ని అవసరం ఉన్న అత్యంత వాడే అత్యంత ఉత్పత్తి చేసే దేశాల్లో మనకి అవసరం ఉన్న దేశాల్లో మనం రెండో స్థానంలో ఉంటాం. వాళ్ళు ఇందాక వాళ్ళ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇచ్చిన లిస్ట్ లో చదువుతూ ఉంటే నాకు అనిపించింది, చూశాను. అంటే ఇంత కీలకమైంది ఉక్కు పరిశ్రమ అనేది. చాలా కష్టాలు పడి కోరుకున్నాం, తెచ్చుకున్నాం, పోరాటాలు చేసి తెచ్చుకున్నాం. ఎందుకు మహాత్మా గాంధీ గారికి మనం దండం పెడతాం? అంబేద్కర్ గారికి ఎందుకు మోకరిల్లుతాం? ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు మర్చిపోలేదు మేము, ఈ జనరేషన్ ఈ తరం మేము మర్చిపోలేదు అని మనం చెప్పడానికి. అలాగే ఎంతో కష్టపడి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు, 7 మంది ఎంపీలు రాజీనామాలు, 32 మంది యువకులు బలిదానాలు, ఇవన్నీ కలిపి వచ్చింది మనకి. స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక చిన్న పరిశ్రమ కాదు, అది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవం. అది చాలా పోరాటం తెచ్చుకుంది. అది ఆ పోరాటానికి ఈ రోజున ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయటమే. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నువ్వు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీతో మోదీ గారితో గొడవ పెట్టుకోమంటారు నన్ను. వాళ్ళందరి కోరిక అదే, వైసీపీ నాయకుల కోరిక, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకోను. నాకు గతంలో కూడా చెప్పాను, నేను వెళ్తున్నప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పుడు నాకు చాలా సురుద్భ వాతావరణంలో చర్చలు జరుగుతాయి, చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మీకు ఒక సందర్భం గుర్తుచేయాలి, పోయినసారి దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు ఆ రోజున పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పాము ఆ రోజున. దానికి అగ్రనాయకత్వం సమ్మతించే నేను మాట్లాడాను ఆ రోజున. కానీ తర్వాత మరి ఏ పరిస్థితుల్లో తీసుకెళ్ళా నాకు తెలియదు, కానీ నాకైతే చెప్పారు వ్యక్తిగా, నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? అగ్రనాయకత్వం, జాతీయ అగ్రనాయకత్వం ఒప్పుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి. ఆ రోజు నేను చెప్పినప్పుడు వాళ్ళు మీ మాట వినరు అది ఇది అన్నారు. కానీ ఆఖరికి మొన్న హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు తిరుపతిలో చెప్పారు, మేము అమరావతిని రాజధానిగా చూస్తాం. మరి నేను చెప్పిన మాట నాకు చెప్పింది, ఆయన ఇంకోసారి చెప్పారు, కాదు 2 సంవత్సరాలు లేటుగా చెప్పారు అంతే. ఆ సందర్భం రాలేదంతే ఆయన చెప్పడానికి. ఎందుకు చెప్తున్నానంటే ఒకవైపు వైసీపీ 3 రాజధానులు అంటారు, ఇది ప్లెడ్జ్డ్ వర్డ్ అంటాం మనం. ఒక మాట స్థాయికి వెళ్ళే కొద్దీ మనం పేపర్స్లో రాసుకుంటాం, లిఖితపూర్వకమైన ఒప్పందాలు చేసుకుంటాం, కానీ దాన్ని ఆనర్ చేసేది మన మాటే. రాజ్యాంగం గొప్పది, కానీ రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళల్లో వారి నైతిక నిబద్ధత, వారి నైతిక నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. విలువలు లేని వాళ్ళకి రాజ్యాంగం ఇస్తే వాళ్ళు దాన్ని పాటించకపోవచ్చు. ఈరోజు వైసీపీ చేస్తుంది అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం వచ్చాక ఇంకో మాట. ఇలా మారుచుకుంటా వెళ్ళిపోతే ఇంక ప్రయోజనం ఏముంటుంది? ఇచ్చిన మాటకి రాజ్యాంగ పరిరక్షణకి ఇంక కట్టు నిలబడి ఎక్కడున్నారు వీళ్ళు? దీని గురించి మాట్లాడాలి. నేను ఎందుకు నాలాంటి వాడు వెళ్ళి ఒక్క ఎమ్మెల్యేని పెట్టుకుని ఆ ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేని కూడా లాక్కున్న ఆ పార్టీ జనసేన పార్టీ వెళ్ళి కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నప్పుడు నాకు గౌరవం ఇవ్వగలిగినప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు 22 మంది ఎంపీలు ఉండి మరి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. ఆ రోజున కార్మిక సంఘాలు పెద్దలకు కూడా నేను ఒకటే చెప్పాను. ఆ రోజున వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మేమందరం కూడా సోషలిస్ట్ భావాలు కలిగి ఉన్నవాళ్ళం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు బతకాలని కోరుకునేవాళ్ళం. ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్న కార్మికులు
కష్టాల పడకూడదని కోరుకునే వాళ్ళు, త్యాగాల మీద వచ్చిన స్టీల్ ప్లాంట్ నిలబడి ఉండాలని కోరుకున్న వాళ్ళు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక మినీ రత్న కంపెనీ, అది ప్రైవేటీకరణ కాబో అవుతున్న పరిస్థితుల్లో నేను కూడా వెళ్ళి మద్దతు తెలిపాను. ఆ రోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న తెలుగుదేశం మీద మేము ఒత్తిడి తెచ్చాం, దాని ప్రైవేటీకరణ ఆగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? మనం ఏదైనా నిరసన చేద్దామంటే మనందరం కలిసి వస్తే కదా. ఓకే, ఎలక్షన్ టైంలో విడివిడిగా పోటీ చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఉమ్మడి ప్రయోజనాలు ఆశించి మటుకు మనందరం ఏకం కాకపోతే, ఒకసారి ఒక తాటి మీద రాకపోతే సమస్యకు పరిష్కారం నేను కోరుకుంటాను. అదే నేను కోరుకుంది కూడా. మొన్న వైసీపీకి మీరు అఖిల పక్షం వేయమని చెప్పడానికి కారణం మీరు బాధ్యత తీసుకోండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు 22 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు. మీకుంటుందా బలం, నాకుంటుందా? నన్ను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి నాయకత్వం నన్ను ఇష్టపడచ్చేమో, కానీ నా మాట శాసనం కాదు. కానీ 22 మంది ఎంపీల మాట శాసనం. అది నా మాట శాసనం కాదు. నా మాట నేను కష్టాలను చెప్పుకో, ప్రజల కష్టాలను తీసుకురాగలను, బయటికి చెప్పగలను. ఒక పాలసీ విధానంలో నేను ప్రజాక్షేత్రంలో బలవంతుణ్ణి, ప్రజాక్షేత్రంలో బలవంతుణ్ణి. నా మీటింగులకి లక్షలాది మంది జనం వస్తారు, కానీ ఈ చట్టసభల్లో నేను చాలా బలహీనుణ్ణి. జనసేన బలహీనంగా ఉంది ఇంకా ప్రస్తుతానికి. అందువల్ల నాకు లేదంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని ఢిల్లీకి. వీళ్ళలాగా అయితే వైసీపీలాగా చేత కానీ తనంగా అయితే కూర్చునే వాళ్ళం కాదు. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి వాళ్ళని. చేతగాని వ్యక్తులు అంటే చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఇంకొక 1 వారం రోజులు జరగబోతూ ఉన్నాయి. ఈ 1 వారం రోజుల్లో కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వైసీపీ ఎంపీలకి నిజంగా చిత్తశుద్ధిగాను ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు.